టీటీడీ బోర్డు నిర్ణయాలను గోప్యంగా ఉంచడాన్ని వ్యతిరేకిస్తూ టీటీడీ చైర్మన్ ఈవోకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇక భానుప్రకాష్ రెడ్డి లింగల్ నోటీసులు పంపించారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి టీటీడీ బోర్డు నియమాలను వెబ్సైట్లో ఉంచుకుపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. టీటీడీ వెబ్సైట్లోను వెంటనే పాలక మండలి నిర్ణయాలు పెట్టాలంటూ భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై టీటీడీ స్పందించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానంటూ భానుప్రకాష్ నోటీసులు పేర్కొన్నారు. దేవస్థానాలు ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా టీటీడీ యాజమాన్యాన్ని టీటీడీ ధర్మకర్తల మండలిని ప్రశ్నిస్తోంది. టీటీడీ ధర్మకర్తల మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు శ్రీవారి భక్తులకు తెలియజేసే బాధ్యత టీటీడీ మీద ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీ ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలు టీటీడీ వెబ్సైట్లో పొందుపరిచేవారు. గత కొంత కాలంగా దాన్ని పొందుపరచడంలో పూర్తిగా టీటీడీ ఆలస్యం చేసింది. ఎందుకు ఆలస్యం చేసింది? భక్తులకి చాలా అనుమానాలు ఉన్నాయి. ఏదో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాన్ని నిర్ణయం బయటపెట్టడంలో భయపడుతున్నారని చెప్పి భక్తుల నుంచి నాకు అనేక ఫిర్యాదులు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను టీటీడీ అధికారుల దృష్టికి తీసుకుని వాళ్ళని ప్రశ్నిస్తే దాదాపు ఒక నెల నుంచి అడుగుతుంటే రేపు చేస్తాం ఎల్లుండి అప్లోడ్ చేస్తామని చెప్పి వారు దాటవేసే సమాధానం చెప్తూ రావడం జరిగింది. ఈరోజు అందుకని మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా టీటీడీ గౌరవ చైర్మన్ సుబ్బారెడ్డి గారికి, టీటీడీ కార్యనిర్వహణ అధికారి జవహర్ రెడ్డి గారికి మా అడ్వకేట్ ద్వారా వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. 15 రోజుల లోపల దీనికి సరైన సమాధానం రాకపోతే మేము అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి వివాదాలకు కేంద్ర బిందువు కాకుండా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని భక్తులకి తెలియజేసే దిశగా మీరు వెంటనే వెబ్సైట్లో పొందుపరిచి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ టీటీడీ యాజమాన్యాన్ని, టీటీడీ ధర్మకర్తల మండలిని కోరుకుంటాను. పెద్ద హిందూ